అంటే ఫ్యామిలీ విషయానికి వస్తే, అంటే ఇండస్ట్రీలో భయాలు ఉంటాయి కదా, అలాంటి భయాలే నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఉన్నాయన్నమాట. మా రిలేటివ్స్కి ఏం చేస్తాడో ఏమవుతాడో ఏందో అనేది, దట్టు ఏం లేదు అనుకునే సిచ్యువేషన్లో వాళ్ళకు హోప్ పోద్ది. అటువంటి టైంలో మనం చాలామంది యాక్టర్స్కి ఇబ్బంది పడి అన్ని మానేసి వదిలేసి వెనక్కెళ్ళిపోయే సిచ్యువేషన్ చాలా ఉండే, చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు అలా. బట్ అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తామో ఓకే చేయాలి, ఏదో వస్తుంది అనే నమ్మకంతోనే ఉంటాం ఇక్కడ. సో నాకు జరిగింది, పుష్ప జరిగింది. సో ఫైనాన్షియల్గా ఎలా ఉండేది ఒకప్పుడు మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి? అదే, మా నాన్న పోస్ట్ మ్యాన్ ఊర్లో, అమ్మ వ్యవసాయం చేస్తుంది. సో డబ్బులు అడిగితే పంపిస్తారు. నాకంటూ నేను చిన్న చిన్నగా ఇండస్ట్రీకి రాకముందు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అక్కడక్కడ పనిచేస్తుండే. సో ఆ డబ్బులతో నేను కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. సో టయానికి డబ్బులు లేవురా కొంచెం పంపించమన్నా కూడా పంపిస్తారు. అటువంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా, అలాంటి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకేనా పుష్ప? గుడ్, బాగానే ఇచ్చారు అమౌంట్ మైత్రి మూవీ మేకర్స్. ఇంత పెద్ద సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది కదా, హ్యాపీ హ్యాపీ. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది మళ్ళా. ఎవరైనా ఈ యాక్టర్తో వర్క్ చేయాలి, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు మీకు పలానా యాక్టర్? అంటే నా వచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోవడం కదా, నాకు పర్టికులర్గా ఫేవరెట్ హీరో ఎవరు ఒకరు ఉంటారు కదా. నో, ఐ లవ్ సినిమా బేసిక్గా. నాకు సినిమాల్లో చిన్నప్పటి నుంచి సినిమాని ఇష్టపడుతూనే ఉన్నాను. పెద్ద హీరో సినిమాలు ఎవరు రిలీజ్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా కామన్ మ్యాన్గా ఎగ్జైటింగ్ వెళ్ళి చూస్తారు కదా, సేమ్ ఎగ్జైటింగ్తో నేను వెళ్ళి సినిమా చూస్తా. థియేటర్ దగ్గర దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఫీలింగ్ నాకు ఉన్నాయి చాలా. అంటే బండి సార్ సినిమా కావచ్చు, చిరంజీవి గారి సినిమా కావచ్చు, ఇట్లా రిలీజ్ అయ్యే కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటారు కదా, అందులో కొన్ని నేను కామన్గా ఫీల్ అయ్యేది. సో స్టిల్ ఇప్పటికీ నేను ఫీల్ అవుతూనే ఉంటా.